ప్రేక్షకులందరికీ నమస్కారం అండి చాలా మందికి ఒక అనుమానం ఏంటంటే వీధి పోటు లేదా వీధి చూపు ఇంటికి తగలవచ్చా అనేది చాలా మంది యొక్క ప్రశ్న గతంలోనే నేను ఆల్రెడీ దీని మీద వీడియో చాలా క్లియర్ గా చేశాను కానీ వాళ్ళందరికీ అది అర్థం కావడం లేదు నేను ఈ వీడియోలో మళ్ళీ మీకు క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్తాను ఒకసారి క్లియర్ గా వినండి మీరందరూ కూడా మన హరివాస్తు ఛానల్ కి మొట్టమొదటిసారి వచ్చినట్లయితే మీరు మన హరివాస్తు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతో పాటుగా షేర్ చాట్ టెలిగ్రామ్ మోజ్ ఇన్‌స్టాగ్రామ్ ఫేస్బుక్ లో కూడా మన అకౌంట్స్ ఉన్నాయి హరివాస్తు అని సెర్చ్ చేస్తే దొరుకుతాయి మీకు సో అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇక చూడండి మనం ఒక స్థలం తీసుకుంటే ఒక ఎగ్జాంపుల్ ఇది స్థలం అనుకుందాం ఈ స్థలం తీసుకుంటే ఇక్కడ నేను పెద్దగా చూపిస్తున్నాను కొంచెం చిన్నగా చూపిస్తాను మీకు 1 మినిట్ రైట్ ఇప్పుడు ఇది మీ స్థలం అనుకుందాం ఇంతే మీ స్థలం అయితే ఇందు లోపల మనకు ఇక్కడ ఒక రోడ్ ఉంది అంటే ఉత్తరం రోడ్ ఇది ఉత్తరం రోడ్ దక్షిణం రోడ్ పడమర రోడ్ తూర్పు రోడ్ చాలా మందికి ఏంటంటే ఈశాన్యం తూర్పు ఈశాన్యం దగిలితే మంచిదని ఉత్తర ఈశాన్యం దగిలితే మంచిదని పడమర వాయువ్యం తగిలితే మంచిదని దక్షిణ ఆగ్నేయం తగిలితే మంచిదని చాలా మందికి భావన ఉంది రైట్ ఓకే ఇక్కడ చూడండి ఈ కార్నర్ లో తగిలితే యాక్సెప్టెడ్ అంటున్నారు ఈ కార్నర్ లో తగిలితే యాక్సెప్టెడ్ అంటున్నారు ఇక్కడ తగిలితే సూపర్ అంటున్నారు ఇక్కడ తగిలితే సూపర్ అంటున్నారు ఇక్కడ అందరికీ ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ వీధి చూపు గాని ఈ వీధి పోటు గాని అనేది మన స్థలానికి తగలాలా మన ఇంటికి తగలాలా ఎవరికన్నా క్లారిటీ ఉందా చాలా మంది మాట్లాడుతున్నారు అది ఇంటికి సంబంధించిందా స్థలానికి సంబంధించిందా అనేది మీరు ఆలోచన చేయండి ఇక్కడ మొట్టమొదటి పాయింట్ మీకు క్లియర్ చేస్తాను మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఒక్క వీధి చూపు ఎక్కడైతే ఉందో ఇట్లా రోడ్ ఉంటుంది కదా ఆ వీధి చూపుకు దగ్గర మీరు గేట్ పెట్టకూడదు ఇది సకల నష్టాలను మీకు కలిగజేస్తుంది అదే విధంగా ఉత్తరంలో అయినా సరే ఇక్కడ గేటు పెట్టకూడదు ఇది కూడా నష్టాలను కలగజేస్తుంది ఇక్కడ గేటు పెట్టకూడదు ఇది కూడా నష్టాలను కలగజేస్తుంది ఇక్కడ గేటు పెట్టకూడదు ఇది కూడా నష్టాలను కలగజేస్తుంది మీకు ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ చూడండి ఇల్లు అనేది మీరు ఇట్లా కడతారు వీధి చూపు అనేది కేవలం మన స్థలం యొక్క ప్రాకారానికి మాత్రమే తగలవచ్చు గేట్ కి తగలకూడదు ప్రధాన ద్వారానికి తగలకూడదు సార్ మాది దక్షిణం ఫేసింగ్ మరి దక్షిణం ఇట్లా ఉంది సరేనండి ఇట్లా ఉంటే మీ కాంపౌండ్ ఇక్కడ పెట్టి గేట్ ఇక్కడ పక్కకి పెట్టుకోండి అక్కడ రాదు లేదంటే మీ ద్వారం ముందు పెట్టేసుకోండి అంతే లేదు తూర్పులో మాకు ఇక్కడ ఈశాన్యంలో ఉంది సార్ మేము ఇక్కడ గేట్ పెట్టుకోవచ్చు ఆ రైట్ ఓకే డన్ యాక్సెప్టెడ్ ఇక్కడ చూపు ఉంది ఇక్కడ పెట్టుకోవచ్చు అదే యాక్సెప్టెడ్ ఇక్కడ చూపు ఉంది మేము ఇక్కడ పెట్టుకుంటాం యాక్సెప్టెడ్ ఎట్టి పరిస్థితుల్లో వీధి చూపు గాని వీధి పోటు గాని ఆ వీధి వచ్చి మన డోర్ కి తగలకూడదు మన గేట్ కి తగలకూడదు వీటికి సంబంధించి ఖచ్చితంగా మీరు ఇది పాటించాల్సిందే చాలా మంది దరిద్రం ఏంటంటే వీధి చూపు ఇట్లా ఉంది అంటే డైరెక్ట్ నేరుగా తెచ్చి పెద్ద గేట్ పెట్టేసుకుంటారు దానివల్ల సకల నష్టాలు అనేవి జరుగుతాయి వీటికి సంబంధించిన పూర్తి వివరణ ఏముంది నేను ఇవన్నీ కూడా మీకు టెలిగ్రామ్ లో నేను పోస్ట్ చేస్తున్నాను 18 ఫిబ్రవరి 2023 రోజున నేను పోస్ట్ చేస్తున్నాను సో మీరు వాటికి సంబంధించిన పూర్తి వివరణ ఒకసారి చదవండి ప్రధాన ద్వారం ముందు గేట్ వస్తే ఎంత నష్టాలు జరుగుతాయో తెలుసా గేట్ ముందు ఉంటే ఎన్ని నష్టాలు జరుగుతాయో తెలుసా అది అర్థం చేసుకోండి చాలా మంది తెచ్చి నేరుగా గేట్ పెట్టేస్తున్నారు ఆ చూపుకి ఎప్పుడు ఉండదండి చాలా మైనస్ పాయింట్ అది సో ఇది ఒకటోది రెండవది ఈ వీధి చూపు గాని వీధి పోటు అని ఏదైతే మాట్లాడుతున్నామో అది కేవలం ప్రాకారానికి కేవలం ప్రాకారం అంటే మళ్ళీ అదేందో వర్డ్ అంటారు కాంపౌండ్ అని ప్రహరీ అని ఓకేనా ప్రహరీ అంటే అర్థమవుతుంది ఈ ప్రహరీకి తగలవచ్చు కానీ ఈ ఇంటిని కాపాడుతున్న ప్రహరీకి ఓకే ఇంటికి మాత్రం తగలకూడదు
ఇది మీకు రక్షణ. మీరుండేది ఇందులో, మీ అందరికీ రక్షణ వచ్చేసేసి ఈ కాంపౌండ్ ప్రహరీ గోడ. ఈ ప్రహరీ గోడకు తగిలితే అంతగా ఇబ్బందులు ఉండవు, కానీ ఈ ఇంటికి తగిలితే మాత్రం సకల నష్టాలు చేకూరుతాయి. ఒకటోది. రెండవది, ఒకవేళ మీరు చెప్పిన ప్రకారం ప్రహరీకి తగిలితే ఏం కాదు అన్నప్పుడు మరి గేట్ ఎందుకు పెట్టొద్దు సార్ అని మాట్లాడతారు. రైట్, దానికి క్లారిఫికేషన్ ఇస్తాను. ఇక్కడ పెట్టినప్పుడు చూపు అనేది గోడకు తగులుతుంది, ఇంటి లోపలికి ఆ ఎనర్జీ రావడం లేదు, బంద్ అయిపోతుంది. ఒకవేళ గేట్ తీస్తే బయటి నుంచి వచ్చే చూపులు, దాని తర్వాత ఆ ఎనర్జీస్ అన్ని కూడా ట్రావెల్ అయ్యి ఇంటి లోపలికి వచ్చేస్తాయి. ఈ కాంపౌండ్ లో తిరుగుతూ ఈ కాంపౌండ్ లో ఇల్లు కట్టుకొని నివసిస్తున్న వాళ్లకు ఇది నష్టాలను కలగజేస్తుంది. అది తూర్పు ఈశాన్యమా, ఉత్తర ఈశాన్యమా, పడమర వాయువ్యమా, దక్షిణ ఆగ్నేయమా, అవసరం లేదు. ఏదైనా మీకు నష్టాన్ని కలగజేస్తుంది. శాస్త్ర నియమాల ప్రకారం మనం నిజంగా పాటించాలి అని అనుకుంటే 100% మన ఇంటికి వీధి చూపు వీధి పోటు ఉండకూడదు. ఇది 100% క్లియర్. సో ఎట్టి పరిస్థితుల్లో గేట్లు రాకుండా మీరు ఇట్లా తగులుతుంది అంటే పర్వాలేదు, మన ఇంటికి మాత్రం తగ్గదు. తగిలిందా నష్టమే. సో 100% నియమాల ప్రకారం మనం పాటిద్దాం, మనం అందరం బాగుందాం, ఎవరికి ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా చాలా సంతోషంగా మనం అందరం ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మీరందరూ మా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో, ఫేస్బుక్లో వీటన్నిటిలో కూడా ఫాలో అవ్వండి. టెలిగ్రామ్లో వీటికి సంబంధించిన రహస్యాలన్నీ నేను పోస్ట్ పెడుతూ ఉంటాను, మీరు ఎప్పటికప్పుడు చూడండి, ఎంతో పరిజ్ఞానాన్ని నేర్చుకోండి. థ్యాంక్ యూ.